Hi friends, welcome to my channel. Repeat episode lo em jarigindanta alanti updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video nachinatayite like cheyandi, share cheyandi. Ika bujji nanna vastadani telusukoni nanna peru welcome to ani raastu untundi. Ika nanna peru enti teliyadu kada ani akshara daggariki vache amma nanna peru ento cheppamma welcome raasanu kaani nanna peru teliyadu kada cheppamma ani adugutu untundi. Ika akshara matra silent ga alane చూస్తూ ఉంటుంది. ఇక బురాదమ్మ కూడా ఏం చెప్పలేక అలానే ఉంటుంది. అమ్మ ఏంటమ్మ నాన్న పేరు చెప్పంటే చెప్పట్లేదు ఎందుకమ్మా అని బుజ్జి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. బుజ్జి నేను చెప్పింది వినమ్మా, ఏంటమ్మా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అక్షర అంటూ ఉంటుంది. అది కాదమ్మా, నాన్న వస్తాడు, నాన్నకు నేను నిన్న పూజ చేశాను, నా కోరిక తీరుతుంది, ఇవాళ నాన్న వస్తాడమ్మా ఖచ్చితంగా, అందుకే పేరు చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం పూజ చేశావని రాధమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక బుజ్జి అరవింద చెప్పినట్టుగా పూజ చేస్తే నాన్న వస్తాడు అన్న విషయం, అదంతా జరిగిన విషయం అంతా బుజ్జి రాధమ్మకు చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత బుజ్జి మీరు చెప్పకపోతే ఏంటి, నాన్న వచ్చాక నాన్న అనే పిలుస్తాను కదా, నాన్న అనే పిలిపే రాస్తాను, అదే రాస్తాను అని నా అచ్చి రానా అని రాస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. నాన్న వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదల్నే కదల్ను, గేటు దగ్గరే నిలబడి చూస్తాను నాన్న కోసం అని అంటూ ఉంటుంది. ఇంకింతలో రాధమ్మ, అమ్మ అక్షర నిజం తెలిసి కూడా అది మనం చెప్పలేకపోతున్నాం, నీకు తెలిసిన అతనే నాన్న అమ్మ అని బుజ్జికి ఎప్పుడు తెలుస్తుందమ్మా, ఈ విషయం బుజ్జికి ఎన్నడూ తెలుస్తుంది, నాన్నే తన తండ్రి అక్ష అరవిందే అని తెలుసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందమ్మా అని అక్షరతోటి అంటూ ఉంటుంది రాధమ్మ. అమ్మ ఏం చేద్దామమ్మా, ఇప్పుడు బుజ్జి పరిస్థితి ఇలా తయారైంది, నేను చెప్పలేని స్థితిలో ఉన్నానమ్మా, నాన్న అని చెప్పలేని పరిస్థితి నాది, ఇప్పుడు ఎలా చేయాలి, బుజ్జి ఎంత చెప్పినా వినట్లేదు కదా అమ్మా అని అక్షర అంటూ ఉంటుంది. ఇక తర్వాత బుజ్జి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత కాశీనాథుని బుజ్జమ్మ అందరూ వరండాలో కూర్చోండి గార్డెన్లో కూర్చొని ఉంటారు. ఇక వారు బుజ్జమ్మ మాత్రం మృత్యుంజయ హోమం సంపూర్ణంగా పూర్తయిందండి అని చెప్తూ ఉంటుంది. ఇక కాశీనాథ్ మాత్రం అవును బుజ్జమ్మ, ఆ శివయ్య మనను తీసుకెళ్ళినట్టుగా అనిపించింది, శివయ్య తన పూజ చేసుకున్నట్టుగా అనిపించింది అంటే అది కాదు మామయ్య, అది కరెక్ట్ కాదు మామయ్య అని శృతి అంటూ ఉంటుంది. ఇక శృతి అలా రావడంతో అందరూ షాక్ అయి చూస్తారు. ఏంటే ఎందుకు వచ్చావే అని కాశీనాథ్ అంటూ ఉంటాడు. ఇక బుజ్జమ్మ మాత్రం ఏంటే ఎందుకు వచ్చావే, నా కొడుకును జైలుకు పంపించావు, ఇంకా నీ కక్ష తీరలేదా, మళ్ళీ ఏమిటికి వచ్చావే, ఏం చేద్దామని వచ్చావు, మా ఇంటికి వెళ్తావా వెళ్ళవా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య, నేను నీతో మాట్లాడాలని వచ్చాను, నీకు ఒక నిజం చెప్పాలని వచ్చాను, ఆ నిజం చెప్పేశాక ఇక్కడే చచ్చిపోతాను అత్తయ్య అని శృతి అంటూ ఉంటుంది. ఇక కాశీనాథ్ మాత్రం ఇంకా ఏం నిజం మిగిలిందే, ఏం నిజం చెప్తామని వచ్చావు అని కాశీనాథ్ అంటాడు. ఇక అరవింద మాత్రం వెళ్తావా లేదా ఇక్కడి నుంచి, మర్యాదగా వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఇక రాజేష్ కూడా వెళ్తావా లేదా, నా చేతిలో చావడానికే ఇక్కడికి వచ్చావే అని అంటూ ఉంటాడు. ఇక అపర్ణ కూడా వెళ్ళవే వెళ్ళు అంటే ఎందుకండి, అందరూ అంత కోపంగా అవుతున్నారు, నేను అసలు నిజం చెప్పడానికి వచ్చాను, ఆ నిజం చెప్పాక ఎలాగో వెళ్ళిపోతాను కదా అంటే ఏంటే నువ్వు చెప్పే నిజం, ఏం నిజం అని అపర్ణ అంటూ ఉంటుంది. అదేంటి అప్పు, గుమ్మడికాయలు అంటే భుజాలు తరుక్కుంటున్నావు, నీకెందుకు అంత బాధ పెడుతుంది అని అంటూ ఉంటుంది శృతి. ఇంక తర్వాత శృతి అలా చెప్తూ ఉంటే ఏంటా నిజం అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఏంటంటే అతలు ఈ చిన్ని మీ రక్తం కాదు అత్తయ్య, మీ వారసురాలు కానే కాదు అని అక్షర శృతి అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు మాట్లాడే మాటలు అని అరవింద అంటూ ఉంటాడు. అవును అరవింద, అవును బావగారు, ఈ చిన్ని మీ వారసురాలు కాదు, అపర్ణకు పుట్టిన బిడ్డ కాదు అని చెప్తూ ఉంటుంది శృతి. ఇక రాజేష్ మాత్రం ఏంటే నా భార్యనే అనుమానిస్తున్నావా, నా భార్యకు నింద వేస్తావా, నిన్ను ఇప్పుడు ఇన్ని రోజులు ప్రాణాలతో బ్రతకనించడమే నా తప్పు, ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే ప్రాణం తీసైనా నేను జైలుకు వెళ్తాను అని రాజేష్ అంటూ ఉంటాడు. ఇంకా నేను చెప్పింది వినండి, ఇది మీ రక్తం కాదు, మీ వారసురాలు కాదు, అసలు అపర్ణకు బిడ్డలే పుట్టలేదు, ఇది కలుషిత రక్తమైన అక్షర రక్తం, కలుషితంగా ప్రవహించే రక్తం, అక్షరకు పుట్టిన రక్తం ఈ రక్తం అని చెప్తూ ఉంటుంది. ఇక
కాశీనాథ్ మాత్రం, ఏంటి శృతి మర్యాదగా మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీ మాటలకు అద్దు పద్దు లేదా అని అంటూ ఉంటాడు. ఇక అరవింద మాత్రం, కాశీ ఏంటి శృతి మాటలు మర్యాదగా మాట్లాడు, నిన్ను వదిలేశానని ఇలా మాట్లాడుతున్నావా, మళ్ళీ మా వీధికి వచ్చి ఇలా చేస్తున్నావా అని అంటూ ఉంటాడు. ఇక లేదత్తయ్య, నేను చెప్పింది నిజం అని శృతి అంటూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఏంటే నువ్వు చెప్పే నిజమని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అవునత్తయ్య, ఇది కలుషిత రక్తం, ఇది అక్షరకు బుజ్జితో పాటు చిన్ని కూడా పుట్టింది. ఆ రోజు హాస్పిటల్లో ఇద్దరికి జన్మనిచ్చింది అక్షర. అది అసలు అపర్ణకు పిల్లలే పుట్టలేదు, ఆ అపర్ణకు ఇచ్చిన చిన్నియే ఈ చిన్ని అని చెప్తూ ఉంటుంది శృతి. అడగండి అత్తయ్య, అడగండి, నేను ఇంతలాగా వాగుతున్నాను కదా, అప్పు చూడండి ఎలా సైలెంట్గా ఉందో, ఎలా కంగారు పడుతుందో చూడండి అని అంటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ మాత్రం, ఏంటి అప్పు నిజమేనా ఇదంతా అంటే, అదేంటి అత్తయ్య మీరు అలా అడుగుతున్నారు, ఆ రోజు మీరే ఉన్నారు కదా డెలివరీ టైంలో, ఇప్పుడు మీరు అలా అడిగితే నేనేం చెప్పగలను అత్తయ్య, నాకు నమ్మకం లేదు అని మీరు అంటే నేనేం చేయగలను, అసలు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎంతోమంది బురద చల్లాలని చూస్తారు, అలాంటి వాళ్ళని నమ్మితే ఎలాగత్తయ్య అని అపర్ణ అంటూ ఉంటుంది. ఇక శృతి మాత్రం, అది కాదత్తయ్య, నేను చెప్పింది నమ్మండి, అసలు నమ్మకం అనేది ఉండాలి కదా అని అంటూ ఉంటే, ఇక రాజేష్ మాత్రం, నమ్మకం ఉండాలి, అమ్మకు నమ్మకం అనేది ఉంది, సాక్ష్యం కూడా ఉంది, నువ్వు చెప్పినా ఎలాంటి నమ్మకం లేదు సాక్ష్యం లేదు, నీ మాట ఎవరు నమ్మరు శృతి అని రాజేష్ అంటూ ఉంటాడు. ఇక బుజ్జమ్మ మాత్రం, నమ్మాలి కదా, అంతే కదా, సరే నమ్ముతాను అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక తర్వాత శృతి, అత్తయ్య ఇప్పుడు నమ్మారు కదా, ఇప్పుడు అపర్ణను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి అత్తయ్య, తనని ఆ చెంప ఈ చెంప వాయించి వెళ్ళగొట్టండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. వాయిస్తానే వాయిస్తాను, తప్పకుండా వాయిస్తాను అని అక్షర శృతి దగ్గరికి వచ్చి శృతి చెంప పగలగొడుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక అలా పగలగొట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. అదంతే అపర్ణను కొడతారంటే నన్ను కొట్టారు ఏంటి అని శృతి అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు చెప్పే మాటలు నమ్మి నేను నా కోడల్ని అనుమానిస్తాను అనుకున్నావా, ఎవరనుకుంటున్నావే, తను నా వారసురాలు, నా రక్తం, తను నా కోడలు, ఎలా ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయలేదు, నువ్వు ఎలాగూ ఈ ఇంట్లోకి రాలేవు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక అబద్ధం పట్టుకొని వస్తే మేము రాణిస్తామనుకొని నువ్వు ఇలా వచ్చావా, నిన్ను నమ్మి ఎలా నమ్ముతాననుకున్నావు, నమ్మి నా కోడల్ని ఎలా అనుమానిస్తున్నావు అనుకున్నావు అని మళ్ళీ ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది బుజ్జమ్మ. అది కాదత్తయ్య, నన్ను నమ్మండి అని శృతి అంటూ ఉంటుంది. ఇక కాశీనాథ్ మాత్రం, బుజ్జమ్మ తనని అలా చెప్తే వినదు, తన మెడల్ పట్టుకొని బయటకు గెంటే బుజ్జమ్మ అంటూ ఉంటుంది. గెంటేస్తానండి గెంటేస్తాను అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక తర్వాత బుజ్జమ్మ శృతి మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటుంది. ఇక శృతి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తూ ఉంటుంది. ఇక తర్వాత శృతి, ఇదంతా కలన, నేను నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదంతా చెప్తే ఇలాగే జరిగి తీరుతుంది, డైరెక్ట్గా వెళ్ళి చెప్పకూడదు, ఇక ఫోన్లోనే మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది శృతి. ఇక తర్వాత బుజ్జి మాత్రం నాన్న కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చొని ఉంటుంది. అమ్మ బుజ్జి లోపలికి రామ్మా, లోపలికి వెళ్దాం పద అంటే, అమ్మ నాన్న వస్తాడమ్మా, నాన్న వచ్చాకే నేను లోపలికి వస్తానని బుజ్జి అంటూ ఉంటుంది. ఇక తర్వాత బుజ్జమ్మ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇక అక్షసు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అతని తర్వాత ఎవరు కనబడరు. తర్వాత ఫోన్ ఎత్తి లిఫ్ట్ చేయగానే, అవునా నిజమా, అంత జరిగిందా, ఇలా జరిగిందా అని బుజ్జమ్మ చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత బుజ్జి అలానే కూర్చొని ఉండడంతో, అమ్మ ఇప్పుడు ఏం చేద్దామమ్మా, బుజ్జి మన మాట వినటం లేదని రాదమ్మని అడుగుతూ ఉంటుంది అక్షర. ఏమీ చెయ్యలేమమ్మా, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అర్థమైందా నీకు అని అంటూ ఉంటే, ఇక బుజ్జి దగ్గరికి వచ్చి, అమ్మ చిన్ని బుజ్జి లోపలికి వెళ్ళామ్మా అని అక్షర అంటూ ఉంటుంది. నేను నాన్న వచ్చాకే పాలు అయినా భోజనం అయినా టిఫిన్ అయినా ఏదైనా అప్పుడే అమ్మా అని చెప్తూ ఉంటుంది బుజ్జి. ఇక తర్వాత అక్షరకు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, నువ్వా అని అడుగుతూ ఉంటుంది అక్షర. బాగానే గుర్తుపట్టావు అంటే, నంబర్లు మార్చుతూ ఫోన్లు చేయడం నీకే అలవాటు కదా, ఎందుకు మర్చిపోతాను, శత్రువుని ఎలా మర్చిపోతానని అక్షర అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటే, నాకు గుళ్ళో ఫోన్ మాట్లాడనియకుండా జామర్లు పెట్టి సిగ్నల్స్ లేకుండా చేసావు, అత్తయ్యకు నేను బుజ్జమ్మ గారికి చెప్పకుండా చేసావు కదా, అందుకే ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసి అసలు విషయం చెప్పేశాను,
బుజ్జిని చిన్ని నీ కూతురే అని చెప్పేశాను. ఇప్పుడు బుజ్జమ్మ ఫోన్లోనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది, రగిలిపోయింది. అలాంటిది నిజంగా ఇప్పుడు మీ అపర్ణ ఎలా ఉంటుందో ఊహించుకోండి అని శృతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్షర మాత్రం, ఏంటి అసలు నువ్వెవరు, నువ్వెందుకు ఫోన్లు చేస్తున్నావు అని అక్షర అనే లోపే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అక్షర ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఎవరు ఇది, అసలు మా రహస్యం తెలిసిన ఆ వ్యక్తి ఎవరు, మా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతుంది, మా విషయం చెప్తానని ఎందుకు బెదిరిస్తుంది, అసలు ఆ మనిషి ఎవరు అని అక్షర ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అక్షర శృతి బుజ్జమ్మకు బుజ్జమ్మకు ఫోన్ చేసిందా, బుజ్జమ్మకు ఏ విషయం చెప్పిందా అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.